ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి ఏం కోరుకుంటారో తెలియదు, కానీ నేను మాత్రం ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాను. ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు? నాతో కలిసి ఉండని వాళ్ళని ఎందుకు పరిచయం చేసావు? ఎందుకు దూరం చేశావు? ఇప్పుడు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అని. అయినా నా పిచ్చి కాకపోతే ఆ దేవుడికి అడగడం ఏంటి? మన బాధని ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి అతను మనిషి కాదు, రాయి, బండరాయి. నాకిప్పుడు ఒకటే అర్థమైంది, ప్రేమించడం తప్పు కాదు, కానీ మనమంటే ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించమని బలవంత పెట్టడం తప్పు. ఎందుకంటే ప్రాణం లేని వ్యక్తిని మాట్లాడించాలి అనుకోవటం ఎంత మూర్ఖత్వమో, మనమంటే ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించమని అడగడం కూడా అంతే మూర్ఖత్వం.